హలో గైస్, వెల్కమ్ టు ది మల్టీవర్స్. ని సిరీస్ నేను చెప్పబోయేది డాక్టర్ స్ట్రేంజ్ 3 గురించి అనమాట. 3లో మనకి ఎవరెవరు కనిపించబోతున్నారు, ఏమేమి రాబోతున్నాయి, అసలు దీని స్టోరీ ఏంటో. ముందు ఇంట్రో. ఓకే గైస్, డాక్టర్ స్ట్రేంజ్ 3 గురించి వస్తే ఇప్పుడు కొత్త రూమర్ అయితే వచ్చాయి. ఇవేవి అఫీషియల్ కాదు, అఫీషియల్ అయితే నేనే చెప్తా, ఇవైతే రూమర్సే. ఇప్పుడు ప్రస్తుతానికి వచ్చిన రూమర్ ఏంటంటే డాక్టర్ స్ట్రేంజ్ 3 అనేది డాక్టర్ స్ట్రేంజ్ 2 ఎక్కడైతే అయ్యిందో అక్కడి నుంచే మొదలవుద్ది. బ్లాక్ ప్రెసిస్ట్ అనే మెంబర్ అనమాట క్లియర్. ఇప్పుడు లాస్ట్ టైం స్ట్రేంజ్ చేసిన పనికి సగం మల్టీవర్స్ అయితే ప్రమాదంలో ఉంది. దాన్ని ఈ మల్టీవర్స్ ఆర్గనైజేషన్ వాళ్ళు వచ్చి కాపాడతారు. ఈ బ్లాక్ ప్రిస్ట్ అంటే ఏంటంటే, ఇలా హెడ్ క్వార్టర్స్ అనేది మన రెండు డిస్ట్రాయ్ డెడ్ అయిన యూనివర్సల్ మధ్యలో ఉంటుంది. ఇలా ప్లేస్ అనేది అంటే ఒక ఇన్క్రషన్ వల్ల ఏర్పడిన రెండు డెడ్ అయిన యూనివర్సల్స్ మధ్య వీళ్ళదైతే హెడ్ క్వార్టర్స్ అయితే ఉంటుంది. అక్కడ నుంచి వీళ్ళైతే మల్టీవర్స్ని ప్రాబ్లమ్స్ ఏం లేకుండా మల్టీవర్స్ మొత్తం ప్రశాంతంగా ఉండేలా చూస్తారు. అంటే వీళ్ళు టైం వేరియన్స్ అథారిటీ టైప్లో కానీ కాదు, వీళ్ళైతే కనిపించరు వాళ్ళలాగా. ఇది కొంచెం విచిత్రంగా ఉంటాయి వీళ్ళంతా. ఇది డాక్టర్ స్ట్రేంజ్ టైమ్ రన్స్ అవుట్ అనే కామిక్ అడాప్టేషన్గా అయితే ఈ మూవీ అయితే రాబోతుంది. డాక్టర్ స్ట్రేంజ్ 3-4 అనేది 3 అండి. మరి ఇప్పుడు ఎలా ఉంటుందంటే, ఈ మూవీ మ్యాక్సిమం ఈ కామిక్స్లో ఉన్నట్టే ఉంటుంది. మీలో చాలామంది కామిక్స్ చదివినట్టయితే ఇది బాగా తెలుస్తుంది. ఇది కనుక చెప్పమంటే విడిగా వేరే వీడియోలు అయితే చెప్తా, కింద కామెంట్ చేయండి. అలాగే డిఫెండర్ స్ట్రేంజ్ మళ్ళీ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయంటే తెలీదు, కన్ఫర్మ్ లేదు. డిఫెండర్ స్ట్రేంజ్, ఇంకా ఈవిల్ డాక్టర్ స్ట్రేంజ్, లేదా సుప్రీం స్ట్రేంజ్, లేదా ఎర్త్ 8 స్ట్రేంజ్ వీళ్ళైతే వస్తారా లేదా అంటే కన్ఫర్మ్ లేదు. మ్యాక్సిమం డాక్టర్ స్ట్రేంజ్ 3లో కూడా మనం వేరియంట్స్ని అయితే చూస్తాం. ఇంకా మల్టీవర్స్ కాన్సెప్ట్ ఆల్రెడీ ఉంది ఇంకా మన ఎంసీయూలో అయితే. ఇంకా రాను పోబోతుంది, కాకపోతే ప్రస్తుతానికి ఎంసీయూలో ఉంది కాబట్టి ఎక్కువగా దాన్ని ఎక్కువగా వాడుకోవడం ట్రై చేస్తే బాగుంటుంది మార్వల్. లేకపోతే మాత్రం మార్వల్ తట్టాపుట్టా సర్దుకొని వెళ్ళిపోవడమే, ఎక్కడికి అమెరికా అదే బీచ్కి వెళ్ళిపోవడం. ఇంకా డాక్టర్ స్ట్రేంజ్ 3లో విలన్స్ ఎక్కకొస్తే డోర్మమ్ము ఖచ్చితంగా కనిపిస్తాడని రూమర్ ఉంది. క్యాంగ్ అంటున్నారు, డోర్మమ్ అంటున్నారు, లేదా ఇప్పుడు చెప్పాను కదా బ్లాక్ బ్రేజెస్ అనే వాళ్ళ గ్రూప్ ఉందని, వాళ్ళలోనే ఎవరైనా ఉండొచ్చు తెలియదు. ఇంకా ఎవరు వస్తారో వెళ్ళనైతే కన్ఫర్మ్ లేడు. మ్యాక్సిమం డోర్మమ్ అంటున్నారు, లేదా మళ్ళీ ఈవిల్ డాక్టర్ స్ట్రేంజ్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి విలన్గా. నాకైతే నాకు తెలిసి క్యాంగ్ వస్తాడనిపిస్తుంది, ఎందుకంటే క్యాంగ్కి డాక్టర్ స్ట్రేంజ్కి పడే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. మ్యాక్సిమం అదే కావచ్చు, కన్ఫర్మ్ అయితే లేదు. చూద్దాం మరి ఏమవుద్దో, ఎవరైనా సర్ప్రైజెస్ క్యామియోస్ ఏమైనా ఉన్నాయేమో. మనకి విలన్స్ అయితే వీళ్ళల్లో ఎవరు వస్తారో తెలియదు, కన్ఫర్మ్ కూడా లేదు కాబట్టి విలన్ గురించి వదిలేండి. సర్ప్రైజ్ క్యామియోస్ అంటారా, ఎవరు వస్తారో అది కూడా కన్ఫర్మ్ లేదు. క్యాథరిన్ న్యూటన్ రావచ్చు, అంటే కేసీ ల్యాంగ్. మనకి యాంటమాన్ 3 తర్వాత ఇంకెందులోనే కనిపించలేదు కాబట్టి ఇంకెందులో కనిపిస్తారు చెప్పలేము. అలాగే ఎలినా బిలోవా రావచ్చు. లాస్ట్ సిరీస్ వచ్చేసి ఆకైలో కనిపించింది, తర్వాత ఇంకెక్కడా కనిపించలే. మరి నెక్స్ట్ ఎందులో కనిపిస్తుందో తెలీదు. ఎలినా బిలోవా, బ్లాక్ విడో అండ్ హాకే అంతే, ఇంకేంటిలో కనిపించలే. ఇంకోటి మూన్ నైట్ కనిపించే ఛాన్సెస్ ఉన్నాయి, ఎందుకంటే మనకి మిడ్ నైట్ సన్స్లో మూన్ నైట్ ఒకడు డాక్టర్ స్ట్రేంజ్ కూడా ఉన్నాడు కాబట్టి మూన్ నైట్ ఉండే ఛాన్సెస్ బాగా ఉన్నాయి. మరి చూద్దాం మూన్ నైట్ వేరియంట్ అయినా వస్తాడేమో. ఇంకా వీళ్ళంటారా, వీళ్ళైతే ఇందులో కనిపిస్తారు, చూద్దాం వీళ్ళు ఎలా చూపిస్తారో. మార్వల్ అయితే ఎప్పుడు అందరినీ మార్చేస్తుంది, స్టోరీని మార్చేస్తుంది. మరి వీళ్ళని కూడా మార్చేస్తుందా అంటే తెలీదు. ఇంకా లోకీ సీజన్ 2లో క్యారెక్టర్స్ అంటారా, లోకీ సీజన్ 2లో సిల్వీ ఉంది. సిల్వీ వచ్చి ఇక్కడ డాక్టర్ స్ట్రేంజ్తో ఫైట్ చేసే సీన్ లేదు, అంత చేయరు అని అనుకుంటున్నా. మహా అయితే లోకీ సిరీస్లో ఎవరైనా కనిపించవచ్చు, మేబీ టీవీ వేరియంట్స్ అవ్వచ్చు ఎవరైనా. నాకు తెలిసి మార్వల్ టీవీ ఏజెంట్స్ మీద కొంచెం దృష్టి పెట్టాలి, ఎందుకంటే వాళ్ళందరినీ చూపించాలా. ఎంతసేపు ఇయ్యలే అంటే ఇంక తెల్లార్ల కుదరదు.
మార్వల్ అయితే టీవీ ఏజెంట్స్ని అయితే చూపిస్తూ ఉండాలా, వాళ్ళ కోసం సపరేట్ సిరీస్ తెచ్చినా పర్లేదు, చూస్తారు కొంచెం ఇంట్రెస్ట్గా ఉండాలా అంతే. మరి మార్వల్కి ఇంట్రెస్ట్ తేడం చేత కాకపోతే మరి అంతే, ఇంకా లేకపోతే మాత్రం మంచి హిట్ పడతాయి. సీక్రెట్ ఇన్వెషన్ అంటారా డొల్ల సిరీస్, ఏమంత పెద్ద లేదు, అంటే ఒక సిరీస్ ఒక్కసారి చూస్తే అర్థం కాదు, ఒక మూడు నాలుగు రిపీట్ లేస్తే కానీ అర్థం కాదు. ఇది బాగానే ఉంది మరి డొల్లను, ఓకే సిరీస్ అంతే, కానీ ఇంతకన్నా బాగా తీయచ్చు గైస్. ఆ ఎమిలియా క్లార్క్ ఆ శక్తులు ఇచ్చి ఏదో పెద్ద, ఎప్పటి నుంచో ఆ శక్తులు ఉన్నట్టు చేస్తాయి. ఎలాగా తనకు వచ్చిందే పవర్స్ కొత్త, తనకి ఎలా వాడాలో తెలియదు అన్నట్టు చూపిస్తే బాగుండు. తనకి కొత్త అయినా సరే ఓ సూపర్ హీరోలా తీసుకుపోతుంది, ఏ శక్తులు ఎలా వాడాలో తెలుసుకుంది, ఏ శక్తులు రాని బులుగుపెట్టలే ఎందుకు పనికి రాకుండా ఎగిరి ఎగిరి కింద పడ్డాడు. ఫస్ట్ స్టార్టింగ్లో వాడికి ఆ శక్తులు అప్పుడే వచ్చాయి, అప్పుడే ఎగిరి ఎగిరి కింద పడి నేర్చుకున్నాడు వాడు. అలాగే ఎమిలియా క్లార్క్ కళ కాదు, ఎగిరెగిరి నేర్చుకోలేదు. ఎమిలియా క్లార్క్ డైరెక్ట్గా శక్తులు వాడేస్తుంది, అది కూడా గ్రావిక్ కన్నా గొప్పగా వాడుతుంది. వాళ్ళిద్దరికి అప్పుడే పవర్స్ వస్తాయి, అప్పుడే శక్తివంతులు. అది ఏటో నాకు అర్థం కాలేదు. దీని గురించి సపరేట్ వీడియోలో మాట్లాడుకుందాం. ఇంకా ఇంతటితో ఈ వీడియోని అయితే ముగిస్తున్నాం. మన ఛానల్ కొత్తగా గురించి సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. డిస్క్రిప్షన్లో వీడియో లింక్స్ ఉంటాయి, కామెంట్ మర్చిపోకండి. స్టోరీ అయితే ఎంత ఉంటుంది, ఇంతటితో వీడియో ముగిస్తాను.